మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే ఎంతో పవిత్రమైన పాపనాశిని సప్తమి శ్రావణ మాసం శుద్ధ సప్తమిని పాపనాశిని సప్తమి అంటారు పైగా ఈ రోజు సప్తమి ఆదివారం వచ్చింది ఇది మరీ విశేషమైన రోజుగా చెప్తారు ఇలా ఆదివారం సప్తమి తిది వస్తే భాను సప్తమిగా జరుపుకుంటారు అత్యంత పుణ్యవంతమైన ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది జన్మ జన్మాంతరాల్లోని పాపాలు పోవడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు సూర్యారాధన చేస్తే వచ్చే పుణ్యం అనంతం ఇక విన్నంతనే పాపాలన్నీ పటాపంచలయ్యే ఈ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం ఎండాకాలం దగ్గర పడుతుందంటే మనకు గొడుగు గుర్తుకు వస్తుంది ఇక ఆరు బయటకు అడుగు వేయాలంటే కాలికి చెప్పులు ఉండాల్సిందే మనిషిని ఎండ నుంచి ఎంతగా కాపాడతాయి కాబట్టి గొడుగు చెప్పులను దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఎంతకీ ఈ గొడుగు చెప్పులను ఆ సూర్య భగవానుడే ప్రసాదించాడని చాలా మందికి తెలియదు దీని గురించి మహాభారతంలో ఓ ఆసక్తికరమైన కథ ఉంది కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ అంబసయ్య మీదే నిరీక్షించాడు ఈ సమయంలో ధర్మరాజు భీష్ముని చెంతకు వచ్చి తన ధర్మ సందేహాలను ఎన్నింటినో నివృత్తి చేసుకున్నాడు ఆ సందర్భంలో భీష్ముడు గొడుగు చెప్పులు ఏర్పడిన సంగతి ధర్మరాజుకి ఇలా వివరించాడు ధర్మరాజా పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు ఈయన భార్య పేరు రేణుకాదేవి జమదగ్ని ఓసారి తన భార్యతో కలిసి ఆరుబయట విలువిద్యను అభ్యసిస్తున్నాడు ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తానంటూ రేణుకాదేవి ఆయనకు సాయంగా నిల్చుంది ఇలా కొంచెంసేపు గడిచిన తరువాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన భార్య కనిపించలేదు తరువాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి కారణం అడిగాడు దానికి రేణుకాదేవి ఇలా సమాధానం చెప్పింది సూర్యుడి తాపానికి తాళలేక తాను ఓ చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది రేణుక ఇక వెంటనే జమదగ్నికి విపరీతమైన కోపం వచ్చింది తన భార్యకి తాపం కలిగించిన ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలనిపించింది వెంటనే తన బాణాలతో ఆ సూర్యుని కప్పివేసేందుకు సిద్ధపడిపోయాడు ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఓ బ్రాహ్మణుడి రూపంలో జమదగ్ని వద్దకు వచ్చాడు జమదగ్నితో బ్రాహ్మణ రూపంలో ఉన్న సూర్యుడు ఇలా అన్నాడు మునివర్య మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుడి మీద కోపించటం సమంజసమేనా ఆ సూర్యుడి తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంలా కురుస్తుంది ఆయన శక్తి కారణంగానే కదా చెట్లన్నీ బ్రతుకుతున్నాయి ఆ చెట్లే కదా ప్రాణవాయువును మానవులకు ప్రసాదిస్తుంది అసలు ఆయన లేకుండా జీవం మనుగడ సాగించటం అసాధ్యం కదా స్వామి అంటూ జమదగ్నిని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు కాని ఎంత నచ్చజెప్పినా జమదగ్ని శాంతించకపోవటంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనమిచ్చాడు అలా దర్శనమిచ్చి జమదగ్ని మహర్షితో ఇలా అన్నాడు ఓ బ్రహ్మర్షి నా వల్ల ఏదన్నా అపరాధం జరిగి ఉంటే క్షమించు అంతేకాని నీ కోపంతో నా వెలుగుని అడ్డుకొని ఈ లోకాన్ని అంధకారంలో ముంచేతకు అని వేడుకున్నాడు సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే క్షమించమని కోరటంతో జమదగ్ని మనసు కరిగిపోయింది సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగు చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు ఆ విధంగా గొడుగు చెప్పులు పుట్టాయి అలా ఆ రోజు నుండి గొడుగును ఎండకు వానకు రక్షణగా చెప్పులను వేడి నుండి రక్షణగా వాడటం మొదలుపెట్టారు ఈ విషయాన్ని అంబసయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు ఎంతో పవిత్రమైన ఈ కథను ఈ రోజు విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి.